నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వేమలవాడ పట్టణంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వేమలవాడ పట్టణంలోని పలు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు పోటీలను నిర్వహించగా ఉత్సాహంగా పాల్గొన్న బాలికలు రంగురంగుల ముగ్గులతో అలరించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు. కాగా గురువారం జరిగిన ముగ్గుల పోటీలలో వేములవాడ పట్టణంలోని జవహర్లాల్ నెహ్రూ హైస్కూల్తో పాటు కిడ్స్ కాన్వెంట్, కృష్ణవేణి టెక్నో స్కూల్, ఉజ్వల వాగ్దేవి హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ముగ్గుల పోటీ వేయడం జరిగింది. దానికి ఫస్ట్ ప్రైజ్ మున్సిపల్ చైర్ పర్సన్ ఉమాగాన్ గారిని రెండు సందేశం మాత్రం కోరుతున్నాం. రెండు వాక్యాలు రేపు నుంచి ఆడేసు చాలా మంది పాల్గొన్నారు. రైతు రాకుంటే బాధపడాల్సిన పని లేదు. పాల్గొన్నారు, చాలా సంతోషం. ఇలాగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి. రైతు గురించి ఎప్పుడు ఆలోచన చేయకండి. ఈవన నర్సరీ వాళ్ళు కూడా పథకానికి ఇచ్చారు, మంచి గీశారు. ఆ ఎల్కేజీ వాళ్ళు కూడా గీశారు, వాళ్ళకు కూడా వేరే ప్రైజ్ ఇస్తాం. మిగిలిన వాళ్ళకి, ఇక్కడ గీసిన వాళ్ళకి ఆయా అంశాలను బట్టి మన వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. సంక్రాంతి ఎందుకంటే సంక్రాంతి వాళ్ళ బాలికలు చక్కగా ముగ్గులు వేసుకొని, ఎందుకంటే మనకు వాళ్ళకు ఒకరికి వచ్చి ఒకరికి రాకపోతే కూడా బాధపడదు. అందరూ ఇప్పుడు లేకుండా మళ్ళా సమయంలో కూడా మంచి చేసుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, తల్లిదండ్రులు కూడా పేరు తెచ్చుకోవాలి, చదువు ఉండాలి, అన్నింటా మంచిగా స్పష్టం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది తెలిసినప్పుడు తెలియక ఉంటారు కాబట్టి దాన్ని తెలుసుకొని ఎంతైతే బాగుంటుందని చెప్పి నేర్చుకొని ఉండాలి. కానీ మళ్ళీ ఆయన రాలేదు, వాళ్ళకి కష్టమై తెలిసిందని బాధపడదు. అందరూ ఇష్టాలు లేకుండా మళ్ళా కావాలని కూడా మంచి చేసుకొని ముందుల కొట్టిన ఫస్ట్ వరకు కోరుకుంటున్నాను. రాణి ఎల్కేజీ, తర్వాత అరుణ్ ఎల్కేజీ, కండక్టింగ్ హోలీ కాంపిటీషన్. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్.
We are very thankful to our school management for connecting with us. Thank you. Good evening to everyone. Today in our Vagdev High School, our management is conducted Rangoli competition on the part of Sankranti Festival. We are very excited to participate in this. Once again, wish you happy. Today we all gathered here to celebrate the occasion of Sankranti. Of course, we all participated in the Rangoli competition. Successfully we had completed that. This always happened because of my school management. I always thankful to my school management because they all made us to gather here and to celebrate in this occasion. Actually, this festival is to forget all the past and to throw all that in the fire and to start our life with new colors. So I hope all will start this and once again happy Sankranti to all viewers. చూస్తున్న వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఈరోజు మేము ఇక్కడ రంగోలీ కాంపిటీషన్ పెట్టుకున్నాం. అలాగే మేమందరం చాలా ట్రెడిషనల్గా చేశాము. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ముగ్గుల్ని ఎంతో బాగా చేశారు. అలాగే మేము కూడా ఒక ముగ్గు వేశాము. మళ్ళీ మన జీవితాలను కూడా ఇలా మంచి కలర్స్ లాగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇదంతా మా స్కూల్ మేనేజ్మెంట్ వల్ల. వాళ్ళు ప్రతి ఇయర్ ఇలా మాకు సెలబ్రేట్ చేసుకుంటాం ఇలా ముగ్గుల కాంపిటీషన్ వల్ల. అందుకే వాళ్ళందరూ కూడా 6th to 10th వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ఇలా మంచి మంచి ముగ్గులు వేస్తారు అందరూ. అందరు మీ జీవితాలని కూడా ఈ ముగ్గులానే రంగులు మయం చేసుకోండి. సంక్రాంతి సందర్భంగా మేము ఈరోజు మా పాఠశాలలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం చాలా ఉత్సాహంతో పాల్గొన్నాము. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు. ఇలాగే ఎంత ఆనందంగా ఈ సంవత్సరం మొత్తం గడిచిపోవాలని కోరుకుంటూ. కొత్త సంవత్సరం ప్రారంభంలో వచ్చేటువంటి మొదటి పండుగ సంక్రాంతి. రైతులకి అన్ని రకాల ధాన్యాలు పంటలు వస్తాయి. ఆ సందర్భంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకొని ఆ ముగ్గులు వేసి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లని తీర్చిదిద్ది నవధాన్యాలను వేస్తూ ఉంటారు. మన సాంప్రదాయాల గురించి పిల్లలకు తెలియడం కోసం మేము ప్రతి సంవత్సరం మా స్కూల్లో ఈ ముగ్గుల పోటీని ఏర్పాటు చేస్తాం. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొంటారు. రంగురంగుల ముగ్గులు వేస్తూ పాలకొంగులు చెరుకు గడలు ప్రతిదీ మన సాంప్రదాయాన్ని తెలియజేయడం కోసం ప్రతిసారి మేము ఈ కండక్ట్ చేస్తుంటాం. పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఇందులో పాల్గొంటారు. So as a part of the Sankranti festival, in our school, we conducted a Rangoli competition in the school. Children were participated very enthusiastically. Every Rangoli is explaining about our culture and tradition. Here, we are very happy for all this Rangoli which our children has participated. I wish you all happy Sankranti for all the members. Thank you. ఇది బాగుంది.
వన్స్ అగైన్ ఐ విష్ యూ ఏ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. టుడే వీఆర్ సెలబ్రేటెడ్ సంక్రాంతి ఇన్ అవర్ స్కూల్. ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ అండ్ ఐ హ్యాపీ టు బి సెలబ్రేటెడ్ ఇన్ దట్. సంక్రాంతి ఈజ్ ఏ హోలీ ఫెస్టివల్. ఈ సెలబ్రేటెడ్ 3 డేస్. ఫస్ట్ డే భోగి, సెకండ్ సంక్రాంతి, థర్డ్ కనుమ. ఇట్ ఈజ్ ఏ వెరీ సిటిజన్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సమస్యలను చాలా వరకు పరిష్కరించుకోవచ్చునని జైలర్ రామకృష్ణ అన్నారు. చందర్తి మండల కేంద్రంలో గురువారం రోజున సిటిజన్ ఫోరం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జైలర్ గొట్టె రామకృష్ణ, ఎస్ఐ మల్లేశ్వర గౌడ్లు మాట్లాడుతూ చిన్న చిన్న వివాదాలకు పోలీస్ స్టేషన్లు, కోర్టుల పేరిట సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడానికి సిటిజన్ ఫోరం వేదికగా పనిచేయాలని అన్నారు. పరస్పర సహకారంతో సమస్యలు పరిష్కరించుకోవాలని, గ్రామీణ ప్రాంతంలో బాలబాలికలందరూ పాఠశాలలకు వెళ్ళినట్టు చూసి అక్షరాస్యతను పెంచాలని, హరితహారంలో చెట్లు విస్తృతంగా నాటాలని, అదేవిధంగా స్వచ్ఛ భారత్ ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా మార్చుకోవడానికి సిటిజన్ ఫోరం అనే వేదిక చక్కగా పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు గ్రామానికి చెందిన యువకులు పాల్గొన్నారు. ఉత్తర్వుల ప్రకారంగా అంటే డీజీ గారి యొక్క ఆదేశానుసారంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో వారి ఏరియాలో ఉన్నటువంటి యువతని, ఒక ఊరికి ఒక 10 మందిని లేక ఊళ్ళో ఉన్నటువంటి 20 మందిని, మరి అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళకి ఈ సిటిజన్ ఫోరం అనేటువంటి ఒక కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం ఉన్నందున మరి మన ఈరోజు మన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అందుకే మరి ప్రజలందరినీ కూడా కొంతమందిని ఇన్వాల్వ్మెంట్ చేయడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి సమావేశం పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ సిటిజన్ ఫోరం అనేటువంటి భావజాలానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అన్ని కూడా సోదరుడు ఓకే. తర్వాత నెలలో ఒకసారి గ్రామస్తులందరూ కలిసి గ్రామాలు పరిశుభ్రం చేసుకోవడం ద్వారా గ్రామాలను పరిశుభ్రం ఉంచుకోవడం, అంటే గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వార్డు మెంబర్స్ కావచ్చు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీళ్ళందరూ కలిసి నెలకు ఒకసారి విలేజ్ లో ఒక ప్రోగ్రామ్ అంటూ కండక్ట్ చేసుకున్న ముఖ్య ఉద్దేశాలు, వాటి యొక్క ఫలితాలు, వాళ్ళ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి ఆదేశాలు, ఉత్తరాలు ఏ విధంగా ఉన్నాయో వారు మీకు అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయగలసిన కోరుతున్నాం. మండల గ్రామ ప్రజలైతే ఎవరైతే ఈ యొక్క సిటిజన్ ఫోరం ఒక మీటింగ్ కు అటెండ్ అయిన అందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ఈ యొక్క సిటిజన్ ఫోరం అనే ఒక భావజాలం అనేది 2001 సంవత్సరంలో మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ శ్రీ వినయ్ కుమార్ సింగ్ ఐపీఎస్ గారు దీన్ని ఏర్పాటు చేయడం అయింది. అప్పుడు అనంతపురంలో సార్ ఎస్పీగా ఉన్నారు. చేర్చుకొని తద్వారా మనం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. మన గ్రామానికి, మన మండలానికి, మన జిల్లాకు, అలాగే మన దేశానికి మనం ఈ రకంగా కూడా సేవ చేసే ఒక మహాభాగ్యం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మనం ఒక్కడమే కాకుండా మన సమాజానికి, మన
క్లారిఫికేషన్స్ కావాలన్నా నా నెంబర్ ఇస్తాను, మీరు నోట్ చేసుకుని నాతోటి కన్సల్ట్ కావచ్చు. నేను కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ఇవన్న మంచి ప్రోగ్రాంలు మనం కూడా కలిసి చేద్దాం. ముందు మాత్రం ఇంతకుముందు కొంతమంది ఇందులో వారికి ప్రలోభాలకు కానీ ఎటువంటి వేరే ఉద్దేశాలకు కానీ లోన్ కాకుండా స్వచ్ఛందంగా మనం ముందుకు వెళ్ళి మన యొక్క కాంట్రిబ్యూషన్ అంటే మన యొక్క పాత్ర ఏమైనా ఉంటే మనం చేసి ఆ యొక్క మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో మీకు ఏమైనా అవకాశం ఉంటే మరి ఎంతమంది అయినా సరే ఎవరైనా సరే మన బ్రదర్ దగ్గరకు వస్తే వారు చెప్పినట్టుగా నోట్ చేసుకుంటారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ సందేహాలు దీని మీద ఏమైనా ఉంటే ఎవరైనా వచ్చి మాట్లాడవచ్చుగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎనీబడి కెన్ కమ్. కోదరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో నిర్వహించనున్న మాఘమాస జాతరకు సంబంధించిన సమన్వయ కమిటీ సమావేశాన్ని గురువారం రోజున నిర్వహించారు. కోదరావుపేట మండలం మామిడిపల్లిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో మాఘం అమావాస్య జాతర సమన్వయ కమిటీ సమావేశాన్ని గురువారం రోజున ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా రామాలయంలో పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించనున్న జాతర కోసం విచ్చేసే భక్త జనుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఇన్ఛార్జ్ అధికారి రంగారావు తెలిపారు. భక్తులకు మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ ఏర్పాట్లు, ప్రజారోగ్యం, విద్యుత్ సరఫరాతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కోనలపేట ఎంఆర్ఓ సదానందం, ఎంపీడీఓ శంకర్ నాయక్, సూపరింటెండెంట్ అల్లె శంకర్లు పాల్గొని అన్ని విభాగాలపై సమావేశం సమన్వయంపై చర్చించారు. వారికి ఆరోగ్యపరమైన ఉద్యోగం చూడడానికి కానీ మాకు హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఇంకా కొంచెం చిత్తడి సందర్భం ఉంటుంది. అలాగే వాటర్ ఎక్కువ పడ్డ చోట బురద అట్లాంటి ఇబ్బంది అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి దాన్ని కూడా రెగ్యులర్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేట్లుగా మనం గ్రామ పంచాయతీ తరఫున ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు హెల్త్ డిపార్ట్మెంట్ మాకు ఒక 10 చైర్లు ఒక 2 టేబుల్ ఇస్తే ఆ ఏర్పాట్లు మనం ఎవరెవరికి ఏం రిక్వైర్మెంట్ అనేది మన వాళ్ళు వచ్చారు ఎవరన్నా వాళ్ళదే మెయిన్ వాళ్ళదే సరే ఇప్పుడు జాతర నాడు ఏమైతాయంటే అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళు పెట్టితే వాళ్ళు ఏంగానే తీసేసి కుప్పేసి కాలు పెట్టారు. మనం ఉంచుకుంటే ఒకవేళ వాళ్ళు రాలేదనుకో స్వామి దేవాలయం మామిడిపల్లి గ్రామంలో 16 తారీఖున ఈ నెల జనవరి 16 తారీఖున మాఘ అమావాస్య జాతర సందర్భంగా అన్ని శాఖలు ఎవరో ఏ విధమైన ఏర్పాట్లు చేయాలనే దాని మీద అంటే అన్ని శాఖల మధ్య సమన్వయం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని శాఖలు ఎవరికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా మనం వచ్చే భక్తులు దాదాపు 20-30 వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా పారిశుద్ధ్యం విషయంలో కానివ్వండి, త్రాగునీరు విషయంలో కానివ్వండి, ట్రాఫిక్ విషయంలో కానివ్వండి, అలాగే దర్శనం చేసుకునే సందర్భంలో కానివ్వండి, ఏ భక్తులకు కూడా ఇబ్బందులు రాకుండా అన్ని శాఖల సమన్వయంతో జాతర విజయవంతంగా చేయడం కోసం గాను అందరినీ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్ని శాఖల అధికారులు మరియు దేవాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్. చెందుర్తి మండలం లింగంపేట గ్రామంలో మిషన్ భగీరథలో భాగంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న యజమానులకు ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం కానీ దానికి భూమిని కానీ అందజేయకపోవడంపై భూ యజమానులు గురువారం రోజున చెందుర్తి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. లింగంపేట గ్రామంలోని సర్వే నెంబర్ 219లో గల 3 ఎకరాల 20 గుంటల స్థలాన్ని భగీరథ పనుల కోసం తీసుకున్న ప్రభుత్వం దాన్ని కోల్పోయిన యజమానులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని, ఎన్నిసార్లు తమ భూమికి బదులుగా పరిహారం ఇవ్వాలని అడిగినా ఎలాంటి స్పందన లేదని, పనులు నిలిపివేసినా కానీ కాంట్రాక్టర్ చెల్లించడం లేదని దానికి సంబంధించిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తాము కోల్పోయిన భూములకు పరిహారాన్ని కానీ మరో చోట భూమిని కానీ అందించాలని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట వాటి యజమానులు గురువారం రోజున ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. చంద్రతి మండల లింగంపేట గ్రామం సన్మాది నది ఈగలక్ష్మి. నేను మాది 3 ఎకరాల 20 గుంటలు 219 సర్వే నంబర్ సార్.
అది అందులో నీళ్ళ టాక్కి ముగ్గు పోసారు సార్. మొదలేమో 216 పోసారు సార్. అదే ఇటు వీళ్ళకు రాసి ఇచ్చారు. అదే నమ్ముతురు గుడ్డి కావాలి సార్. ఎమ్మరో సార్ ఇట్లా వచ్చేమో 216 పోసారు. ఇక మళ్ళీ 10 నీళ్ళ టాక్కి అట్టుడేమో 219 కట్టిర్రు. అందులో 219 లేనే లేదు. మీది 216 ఉన్నది. అది మీకు ఆపడానికి వీలు లేదు. మీరు ఆపకూరు రమ్మని చెప్పి ఎమ్మరో సార్ అంటుండి ఇక్కడికి వస్తే మాకు అసలు ఎటు మనసును పడతలేదు సార్. అది నిన్న అక్కడికి పోయి పని ఆపినాం. ఎందుకు ఆపిర్రయ్య అని చెప్పి కర్రలు వచ్చాయనే మా అన్నగాడి కర్రలు వచ్చాయ మీద క్యాచ్ చేద్దామని చెప్పి ఆయనతో అక్కడికి పోయి మన ఇంజనీర్ బెదిరించిండు. ఇంజనీర్ బెదిరించిన వాళ్ళు ఇవాళ అందరం వచ్చినాం సార్. మాకు ఆకలి, మా కడుపు కోత భరించలేక మేము వచ్చినాం అందరం. మధ్యరాత్రి పోయి ఆపినాం సార్. మరి 219 చూడంగానే ఆపినాం. 9 గంటల రాత్రి పోయి మా కొడుకును అల్లుని తోలుకొని పోయి ఆపినాం సార్. ఆపితే మళ్ళీ 5 రోజులకు ఆపేసారు సార్. బండ్లు తీసుకొని వేయి వెళ్ళిపోయారు. ఆపిర్రు. ఆపి మళ్ళీ ఒక 5-6 రోజులకు వచ్చిర్రు. అదే కుమారస్వామి పడవరి తోలుకొని వచ్చిర్రు. వాళ్ళు మళ్ళీ పంచాలు చేసిర్రు. మరి ఎట్లా సార్ మళ్ళీ ఇట్లా పంచాలు చేయబడతారు? మా బతికేంది? మాకేమన్నా చేస్తారా న్యాయం? ఎట్లా అంటే లక్ష్మి 5 గుంట్ల జాగకు నేను అవసరం ఎకరం జాగిస్తాం మేము అని అన్నాని కూడా నిన్న కూడా ఒప్పుకున్నారు. మేము అన్నాం అట్లా. కానీ వాళ్ళ ఊరోళ్ళు అంతా న్యాయం చేస్తున్నారు వాళ్ళకి అని చెప్పి కూడా అన్న మాట్లాడిర్రు. వాళ్ళు ఊరోళ్ళు అన్యాయం చేస్తారు. ఏం చేయమంటారు సార్? మేము అందులోనే ఉన్నది 219 ఉన్నదని కూడా చెప్పినాం మేము. కాకపోతే అవతల ఇస్తామని కూడా చెప్పినాం. చెప్తే వాళ్ళు ఊరోళ్ళు అడ్డుకుంటారు. వాళ్ళు న్యాయం చేస్తలేరు సార్ వాళ్ళకి అని చెప్పారు సార్. నమస్తే. లింగంపడ గ్రామ సీమలో మాకు 219 పట్టభూమి కలదు. అందులో బగిర కంపెనీ వాటర్ ట్యాంక్కి కట్టినారు మా పట్టభూమి. మేము ఎన్నిసార్లు అడ్డుకున్నా కానీ దాన్ని సిద్ధ చేస్తలేరు. ఎవరు పట్టించుకుంటలేరు. మంత్రులు కూడా వీటాల రాయన దగ్గరికి వేను, కలెక్టర్ దగ్గరికి వేను, ఆర్డీఓ దగ్గరికి వేను, తహసీల్ దగ్గర ఎన్నోసార్లు 100 సార్లు వచ్చిన మాట అది ఎవరు పట్టించుకుంటలేరు. కట్టింది మాది 219 వాటర్ ట్యాంక్ కట్టి 216 అంటూ ఏ ప్రభుత్వం అమలా పట్టించుకుంటలేదు. వేములవాడ నగర పంచాయతీ పరిధిలో ఇళ్ల నిర్మాణానికి G+2 వరకే అనుమతులు ఉన్నాయని, ఎవరైనా నిబంధనలను అతిక్రమించి 3వ అంతస్తు నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలతో పాటు ఇళ్లను కూల్చివేయక తప్పదని వేములవాడ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ హెచ్చరించారు. గురువారం రోజున వేములవాడ పట్టణంలోని చాణక్య నర్సింగ్ హోమ్ సమీపంలో 3వ అంతస్తులో ఇంటి నిర్మిస్తున్న వ్యాపారి పైడ శ్రీనివాస్ ఇంటిని సిబ్బంది ఆధ్వర్యంలో కూల్చివేయించారు. అనుమతులు లేవని ఎన్నిసార్లు హెచ్చరించినా నిబంధనలు అతిక్రమించిన ఇంటి యాజమానిపై చట్టరీత్యా కూడా చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారి తేజస్విని తెలిపారు. ఇల్లు నిర్మించుకునే యాజమానులు ఈ విషయాన్ని గ్రహించాలని వారు ఈ సందర్భంగా కోరారు. నిలవలేదు. మీ అమ్మ చెక్కలు ఈ మూలాలు ఉంటాయి, చాలా దిగుతాయి. మీద పడితే బాబు జాగ్రత్తగా మీద ఎవరున్నారు మీ వాళ్ళు? సార్ కొంచెం ఎందుకైనా మంచి వేములవాడ పట్టణ ప్రజలకు తెలియజేయనేది ఏంటంటే, మన వేములవాడ మున్సిపాలిటీలో ఒక గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ వరకే మన పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇల్లు కన్స్ట్రక్షన్ కొత్త కట్టుకునే వాళ్ళకు. కానీ ఈ ఇంతకుముందు కొందరు ఇల్లీగల్గా G+1 కాకుండా G+2 కాకుండా 3 కట్టుకున్న వారు ఇల్లీగల్గా కట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు ఏదో జరిగింది వాళ్ళకు, వాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద లిస్ట్ అవుట్ చేసి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది, ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక ముందు కట్టుకునే ప్రజలు
అంటే డబ్బు పైసా పైసా కూడా కట్టుకొని డబ్బు ఇల్లు కట్టుకుంటారు కాబట్టి జాగ్రత్తగా పర్మిషన్ తీసుకొనే ఇల్లు కట్టుకోవాలా లేకుంటే మా లేకుంటే చట్టరీత్యా మా వేమలవాడ మున్సిపల్ తరపు నుంచి వచ్చి వాళ్ళని కూల్చివేయడం జరుగుతుంది కావున మీరు ఈ పట్టణం గమనించి ఇక ముందు పర్మిషన్ తీసుకొనే గృహాలు నిర్మించుకోవాలని కోరుకుంటున్నాను. చంద్రుర్తి మండలంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనుల తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని గురువారం రోజున మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. చంద్రుర్తి మండల కేంద్రంలో ఉపాధి హామీ పనుల తనిఖీ ప్రజావేదికకు గురువారం రోజున ఎంపీ పెద్దిపల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ వేదిక ద్వారా మండలంలో నిర్వహించిన ఉపాధి హామీ పనుల వివరాలను తెలుపుతూ వాటి యొక్క నాణ్యత డబ్బుల పంపిణీని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందితో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు సూపర్వైజర్లు అధికారులు పాల్గొన్నారు. అదే రాశాను, వన్ వీక్ లో కంప్లీట్ అవుతానే ఓకే లేదా అంటే రిపోర్ట్ సార్. వ్యాధికి సంబంధించి ఎంబుక్ లో పొడవులు రాసి కొట్టేసి మళ్ళీ రాయడం జరిగింది సార్. కరెక్షన్ సార్, అది చాలా సీరియస్ టైం, మీకు అర్థం అవట్లేదు. సమ్మర్ అలవెన్స్ వచ్చినట్టు సిస్టమ్ తీసుకుంటారు బై డిఫాల్ట్. శక్తి సంఘాలు ఉన్నాయి సార్, అన్ని గ్రూప్లకు పని కల్పించడం జరిగింది. ఇండిపెండెంట్ అబ్జర్వర్ ఈ గ్రామంలో సామాంతర సామాజిక దానికి నిర్వహించలేదు సార్. సమాచార బోర్డు ఏ పనికి పెట్టలేదు. సరాసరి వేతన 165. నాటిన మొక్కలు 6,086 సార్, బ్రతికున్న మొక్కలు 446 సార్, చచ్చిపోయిన ఏమో 6,500. ధనుర్మాసం సందర్భంగా వేములవాడ పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయంలో గురువారం రోజున కూడారై ఉత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. కూడారై 27వ పాశ్చర సందర్భంగా గోపికలు శ్రీకృష్ణుని వద్దకు చేరి పాయసాలను సేవిస్తారని ఆలయ అర్చకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేణుగోపాలస్వామిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. జరిగిన గొడవలో కన్న తండ్రిని కొడుకే కొట్టి చంపిన ఘటన చందుర్తి మండలం సనుగుల గ్రామంలో చోటు చేసుకుంది. సనుగుల గ్రామానికి చెందిన దుంపేట చంద్రయ్యకు ఇద్దరు కుమారులు. కాగా తండ్రి నుండి సంక్రమించే స్థిరాస్తుల విషయంలో కొంతకాలంగా గొడవ జరుగుతున్న క్రమంలో కక్ష పెంచుకున్న చిన్న కొడుకు సొంత తండ్రినే తీవ్రంగా కొట్టడంతో చనిపోయినట్లు అతని పెద్ద కొడుకు తెలిపారు. కాగా చంద్రయ్య
కుటుంబాన్ని పరామర్శించిన చార్మక ఫౌండేషన్ చైర్మన్ దక్కుల అశోక్ మాట్లాడుతూ, వృద్ధుడైన తండ్రికి ఆసరాగా ఉండవలసిన కొడుకే ఇలా రాక్షసుడిగా మారి దారుణానికి ఒడిగట్టడం తీవ్రమైన నేరమని, అతనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అశోక్ వెంట వృద్ధుల సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు ఉన్నారు. చంద్రుతి మండలం సనుల గ్రామంలో దుంపట చంద్రయ్య అనే ఒక వృద్ధుడు, సుమారుగా 85 సంవత్సరాలు ఉంటాయి అతనికి. అనుమాస్త విషయం ఏంటంటే, చాలా దారుణంగా విచక్షణ రహితంగా అతన్ని దాడి చేయడం జరిగింది. అతను మొత్తం మేము పోయి చూడగా బ్లడ్ మొత్తం బాడీ అంతా బ్లడ్, కాళ్ళకు బ్లడ్తో ఉన్నాడు. మాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే, తన కుమారులే అతి దారుణంగా విచక్షణ రహితంగా కొట్టి హింసించడం జరిగింది. దీనికి ఇది నిర్లక్ష్యం కాకుండా చట్టపరంగా ఇటువంటి వ్యక్తులను శిక్షించాలని హార్వాక సంఘం, రుద్ర సంఘం 4 తారీఖు నాడు జరిగిన ముచ్చట ఇది. పేరు హాస్పిటల్ తీసుకుపోయినా దుంపట చంద్రయ్య, వాళ్ళు రాజయ్య హాస్పిటల్ తీసుకుపోయినా ఎవ్వరు రాలేరు. వాళ్ళిద్దరు కోడళ్ళు వచ్చారు, నేను ఉన్నా. ఇక అక్కడ జరిగిన సంగతి ఏమైంది మామ, ఏమైంది మామ అంటే, కొట్టిన్రా అంటే ఓలు కొట్టిర్రే మామ, ఓలు ఏంది మామ అని లావట్టే ఇక కూర్చుండే కొంచెం పట్టుకుంటా చేతుల పట్టుకుంటే ఏమన్నాడు, కొట్టిన్రా చిన్న కొడుకు, కొట్టిన్రా బాంచెన్రా కాలు మొక్కుతారు అన్న కానీ కొట్టిండు అని చెప్పిండు. మళ్ళా ఆ 4 గంటలకు ఆ సురేష్కు ఫోన్ చేసిన, ఫోన్ చేసి వినిపించిన జరిగింది. సనుగుల గ్రామంలో 3వ తేదీ నాడు దాడి జరిగిన కుమ్మరి చంద్రయ్యకు బాగా తీవ్రమైన దెబ్బలు కొట్టి వారిని అకారణంగా బాగా దెబ్బలు కొట్టిన కారణంగా స్పృహ తప్పిపోయి మరి వారికి హాస్పిటల్లో పంపిస్తే అక్కడ చికిత్స పొందుతూ గత 8 రోజుల క్రితం చికిత్స కఠినంగా శిక్షించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా దీనికి పోలీస్ ఎంక్వైరీలో ఎవరైతే ఈ కుమ్మరి చంద్రయ్యను అకారణంగా కొట్టి బాగా ఇచ్చేసి చావుకు కారణమైన వాళ్లను చట్ట ప్రకారంగా తప్పకుండా శిక్షించాలని గ్రామ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను. గత 3వ తేదీనాడు రాత్రి ఈ సరళ గ్రామానికి చెందినటువంటి దుంపటి చంద్రయ్య అనే వృద్ధుడు, మా చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘ సభ్యుడు, తన కొడుకులకు తనకు మధ్యలో ఆ పోషణ నిమిత్తం అనేకమైన సంఘాలు జరిగినప్పుడు మా చార్వాక వృద్ధుల సంఘం సరళ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అనేక సార్లు సమస్య పరిష్కారం కూడా గతంలో చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మొన్నటి జరిగినటువంటి సంఘటన ద్వారా ఆ యొక్క వృద్ధునిపైన రాత్రి దాడి చేయడం ద్వారా సొమ్మశిల్లి కింద పడిపోవడం జరిగింది. ఆ ప్రొద్దున చార్వాక సంఘ సభ్యులు కానీ ఈ సమయంలో గ్రామస్తులు ఈ గ్రామం ఉన్నటువంటి యువకులందరూ స్పందించి వెనువెట్టిన మాకు సమాచారం అందించడం ద్వారా అంబులెన్స్ ద్వారా కరీంనగర్ హాస్పిటల్ పంపించడం జరిగింది. ఈ రోజు దుంపటి చంద్రయ్య గారు చనిపోవడం జరిగింది. మరి గ్రామస్తుల కథనం ప్రకారం ఏంటంటే, అతని కొడుకులు అతనిపైన దాడి చేసిననేటువంటి నింద దాడి చేసిన అనేది ఈ గ్రామంలో చూసిన వారు చెప్పిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి మరి దీనిపైన చందుర్తి మల్ల పోలీస్ శాఖ సమగ్రమైన విచారణ జరిపి ఇటువంటి ఒక మానవత విలువలు మంటగలిచే విధంగా ఉన్నటువంటి ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులపైన కఠిన చర్య తీసుకోవాల్సిందిగా చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం పక్షాన మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక తల్లిదండ్రులు పూజించేటువంటి విధంగా మన తల్లిదండ్రులు గౌరవించేటువంటి ఒక సిస్టమ్ ఉండాల్సినటువంటి సమాజంలో, నేటి సమాజం తల్లిదండ్రులు ఒక క్రూరంగా హింసించేటువంటి దుర్మార్గమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా తల్లిదండ్రులు హింసించిన వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని మేము చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం తరఫున మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో ఈ దుంపటి చంద్రయ్య మరణంపైన సమగ్ర విచారణ జరిపించి దోషులు కఠినంగా శిక్షించాలని చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి ఈనాటి సిటీ వార్తలు. తిరిగి సిటీ వార్తలలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.